సాధారణంగా మహిళలకు ప్రత్యేకించి స్కూల్ పెట్టాలి అనేటువంటి దృక్పథం చాలా తక్కువ ఉంటుంది మన పితృస్వామి వ్యవస్థలో. కానీ మా అంగళూరులో మాత్రం, అందుకనే అంగళూరుని గుట్టిపాటి బ్రహ్మయ్య గారిని కాంగ్రెస్ పితామహుడు అంగనల ఊరు అన్నాడు. ఇది అంగళూరు కాదు, ఇది అంగనల ఊరు అన్నాడు అనమాట అండి. ఇది 46 యొక్క ఉదంతం. అంతకుముందు ఎంతోమంది స్త్రీలు జైలుకి వెళ్ళారు, 40 క్విట్ ఇండియా మూవ్మెంట్లో జైలుకి వెళ్ళారు అనమాట అండి. మగవాళ్ళు ఏమో పట్టాలు పీకారు అనమాట అండి. ఇలా ఉండటం వల్ల ఒక చైతన్యం ఉన్నది. అది కాకుండా అన్నిటికైనా ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు హేతువాది, అంగళూరులో పుట్టి అంగళూరులో కొన్ని శతావధానాలు అష్టావధానాలు అన్నీ కూడా చేసి అప్పుడప్పుడు చివరికి తెనాలు సెటిల్ అయినప్పుడు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పిల్లల్ని సమీకరించి చెబుతూ ఉండేవారు అనమాట అండి. మనమంతా కూడా బ్రాహ్మణులు అవ్వాలి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. అందుకే మనం జ్ఞానం కనుక వచ్చినట్టయితే బ్రాహ్మణులను మించాలి. మనం బ్రాహ్మణులుగా పుట్టలేదు, బ్రాహ్మణులుగా మెట్టుదాం. అందుకని మన పేరుని వెనకాల సత్శాస్త్రి అని పెట్టుకుందాం. వాడు ఒట్టి శాస్త్రుడు ఎందుకు బై జన్మత. మనమేంటి, విద్యను అభ్యసించి జ్ఞానాన్ని సంపాదించుకొని సత్శాస్త్రి అని పెట్టుకుందాం అన్నాడు అనమాట అండి. ఇది ఒక ఇంపల్స్ అనమాట అండి. సో గర్ల్స్ హై స్కూల్ త్రిపురనేని రామస్వామి గారితో మీకు ఏమన్నా అనుబంధం? నేను త్రిపురనేని వాళ్ళు, మా తాతగారు మా తా వాళ్ళిద్దరు కూడా కజిన్స్ అనమాట అండి. మా అంగళూరులో కమ్మవారిలో 80% త్రిపురనేని వాళ్ళే ఉండేవారు. అందుకని ఇప్పుడు ఎవరో ఒకరు చచ్చిపోతూ ఉంటే పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు. అందుకని ఏం చేశారంటే త్రిపురనేని వాళ్ళు మనం డివైడ్ చేసుకుందాం పట్టినరా, కొంతమంది త్రిపురనేని కొంతమంది తిపురనేని కొంతమంది ఇంకో నేని అట్ట పెట్టుకున్నాయి, పెళ్ళిళ్ళు చేయటం చేసుకున్నారు అనమాట అండి. సో గర్ల్స్ హై స్కూల్కి ఆ లేడీ ఏం చేసింది, వెంటనే మద్రాసు వెళ్ళి అవినాశలింగం చెట్టిఆర్ గారు మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది జరిగిందంటే ఆయన వెంటనే శాంక్షన్ చేసి పరిస్థితి హై స్కూల్ చేసేయాలని చెప్పి అనమాట అండి. ఆ విధంగా గర్ల్స్ హై స్కూల్ వచ్చింది. ఇప్పుడు ఉత్తర అప్పుడు డయట్ ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ పెడతానంటే కృష్ణా జిల్లాలో పెద్ద పెద్ద ఊళ్ళు అందరూ వచ్చి మా ఊళ్ళో మా ఊళ్ళో మా ఊళ్ళో నేను రక్షిస్తామంటే లేదు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు పుట్టిన ఊరు అంగళూరు కాబట్టి అంగళూరు వాళ్ళు అడిగినట్టయితే ముందు వాళ్ళకే ఇస్తాను అన్నారు. అప్పుడు మా తమ్ముడు అందరిని సమీకరించి డబ్బులు అవి చేసి 5 ఎకరాల స్థలం ఆ రోజుల్లో ఇచ్చి డైట్ పెట్టామన్నమాట అండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 200 మంది 90% గర్ల్సే టీచర్స్గా అంగళూరులో డైట్లో చదువుకున్న 200 మంది 180 మంది టీచర్స్ ప్రతి సంవత్సరం కూడా భారతదేశం అంతా వెళ్తున్నారు. అంటే చదువు అంటే విద్య అంటే సుచార ఒకటి రామస్వామి చౌదరి గారు, రెండోది స్వాతంత్ర ఉద్యమం అనమాట అండి. అంతేకాని మూడోది తల్లులకు ముందు విద్య, తల్లులకు ముందు ఆడవారికి ముందు విద్య అంటూ మారనమాట. అందుకని అంటారు అంగళూరు వాడు అరవాడు లేని ఊరు కానీ పట్టణం కానీ దేశం కానీ లేదంటారు. చదువుకోవటం వెళ్ళిపోవటం అనమాట అండి. విద్యావంతుడు సర్వత్ర పూజ్యతే, ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు ఉన్నవాడికి వాడి దేశంలోనే ఉంటుంది గౌరవం, కానీ విద్యావంతుడి సర్వత్ర పూజ్యతే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది అనమాట అండి. సో అంగళూరు విద్య నా యొక్క చైతన్యం ఎలా వచ్చిందంటే 1942 రైళ్ళు ఆగిపోతే పట్టాలు పీకపోవటం అనేది, దాని తర్వాత INA ట్రయల్స్ రావటం వలన నేను దాంతో ఉద్యమించడం, దాంతో సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది. దాని తర్వాత ఒకసారి కమ్యూనిస్ట్ నాయకుడు సుందరయ్య గారు మా ఊరు వచ్చారు. గ్రేట్ మ్యాన్, మహాత్మా గాంధీని మించిన వాడని నేను అనుకుంటాను అనమాట అండి. ఆయన సుందరయ్య గారు మంచి త్యాగ పురుషుడు ఆయన. ఆయనతో దాని తర్వాత చివరి పరిచయం ఉత్తరత్తర అయింది. సో నాకు నన్ను ఇంప్రెస్ చేసిన వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, సుందరయ్య గారు. ఇంకోటి ఏంటంటే గుడివాడ హై స్కూల్లో నిడమర్తి సత్యనారాయణ మూర్తి గారిని హెడ్ మాస్టర్గా ఉండేవారు. అందరూ ఏం చెప్పుకుంటారు, నేనంటే నాకు తెలియకుండానే ఫస్ట్ వస్తూ ఉండేవాడిని అంటే, ఫోర్త్ ఫార్మ్లో ఫిఫ్త్ ఫార్మ్లో నేను అంగళూరు నుంచి వెళ్ళేవాడిని వచ్చేవాడిని, మా నాన్నగారికి సహాయం చేసేవాడిని, వండు ఎద్దులు పెట్టి దున్నడం కానీ ఊడ్చడం కానీ కొయ్యటం కానీ మా అమ్మకి సహాయం చేయటం, పేడకళ్ళు పెట్టి కళ్ళా పింపుతారంట చూసి ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. అట్ట వెళ్ళేవాడిని, అట్ట వచ్చేవాడిని, ఫస్ట్ వచ్చేవాడిని అంటనమాట అండి. నన్ను ఆయన డివిజన్లో వేస్తే సెక్షన్లో అందరూ ఏం చెప్పారంటే, ఊరే నువ్వు ఫస్ట్ వస్తున్నావు అక్కడ వెళ్తే ఫెయిల్ అయిపోతావు, ఏం చెప్పడు కథలు చెప్తాడు అన్నారు. అది విని మా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళే వెంటనే శేషాచలం గారు ఉన్నారు, సార్
ఆయన ఆయన క్లాస్లో నేను సెక్షన్ ఉండనండి అన్నాడు. ఎందుకంటే నేను తప్పుతానంటే ఆయన ఏం చెప్పడంటాడు, తప్పకుండా నేను మారుస్తాను, వెళ్ళి ఒక క్లాస్లో ఉండిరా అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఒక క్లాస్ విన్నాను. వెంటనే పరిగెత్తికి వెళ్ళి శేషాచార్య గారి దగ్గర, నేను ఎక్కడికి వెళ్ళను సార్, నా ఆయన క్లాస్లోనే ఉంటాను. ఏమిటి నువ్వు ఇందాక వచ్చేవు, నువ్వు వెళ్ళిపోతానన్నావు, ఇప్పుడు వచ్చేవు అక్కడే ఉంటానంటాను. సార్ ఎలా నుంచోవాలో చెప్పాడండి, ఎలా నమ్మాలో చెప్పాడండి, క్లాస్లోకి ఎలా రావాలో చెప్పాడండి, తుమ్మి ఎలా చేయాలో చెప్పాడండి, ఎవరు చెప్తారండి. నాకు ఇది చాలా నచ్చింది కాబట్టి నేను ఆయనతో ఉన్నాను. అందుకని నాకు మొట్టమొదటిగా సంస్కృతి నేర్పిన వ్యక్తి ఎవరంటే హై స్కూల్లో ఉన్న మీనమర్తి సత్యనారాయణమూర్తి గారిని, ఆయన ఫోటో అక్కడ ముందు ఉంటుందన్నమాట. దాని తర్వాత నాకు తెలియకుండానే ఎస్ఎస్సీలో ఆ 7 ఫస్ట్ వచ్చారంట హై స్కూల్లో. సార్ సూర్య భగవంతం అని ఆయన గుడివాడలో చదువుకున్నారన్నమాట. ఆయన పేరున గోల్డ్ మెడల్ ఉండేదన్నమాట. నేను లయలో కాలేజీలోకి వెళ్తే నన్ను పిలిచి గోల్డ్ మెడల్ ఇచ్చారన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చానని చెప్పేసేసి ఇక్కడ చదువు అందరిలో చదవద్దు, నువ్వు మద్రాసు వెళ్ళి చదివితే బాగుంటుంది, లయలో కాలేజీ గొప్ప కాలేజీ, అక్కడికి వెళ్ళాలంటే మా తాతగారు మేము 4 అన్నదమ్ములు, 3 సిస్టర్స్, ఇంతమంది ఉంటే నేను గుడి అంగళం మద్రాసు పంపించి హాస్టల్కి డబ్బు కడతానా, దీనికి కడతానా, దానికి కడతానా అని అంటే చివరికి ఎవరో ఒప్పించి పంపించారు. అక్కడికి మేము ఎస్ఎస్ఎల్సీ బుక్ ఇచ్చాను. అంతమంది తెలుగు మీడియము, మద్రాసులో దిగి నాకు అర్హం రాదు, ఇంగ్లీషు అలాగే నడుచుకుంటూ వెళితే ఈ పుస్తకం చూపిస్తే ఫాదర్ జెరోమ్ డి సౌజా అని ఉన్నాడు ప్రిన్సిపల్ అనమాట, వెంటనే అడ్మిషన్ ఇచ్చేసాడు. ఎలా వచ్చావనంటే ఇది ప్యాంటు అలా కాదు, ఎక్కడుంటావంటే నాకు తెలియదు, అంటే ఇవన్నీ కూడా నిశ్చయించుకుంటారా అని మళ్ళీ పంపించాడనమాట. ఇవన్నీ చెప్తే మా ఇంటికాడ వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి ఆడవాళ్ళ పెట్టెలు కూర్చోబెట్టి పంపించేశారు నాకు. సో రెండో వాళ్ళు ఎవరంటే విద్యనే కాదు సంస్కృతి నేర్పింది నిర్మల సత్యనారాయణ మూర్తి హై స్కూల్ ఫాదర్ జెరోమ్ డి సౌజా అని ఆయన ప్రిన్సిపల్ గారు అనమాట. అండి క్రిస్టియన్లు అందరికీనేమో బైబిల్ చెప్పేవారు సోమవారం మొట్టమొదటి గంటలో, నాన్ క్రిస్టియన్స్కి నాబోటి వాళ్ళందరికీ కూడా ఎథిక్స్ అని చెప్పేవారు. ఫాదర్ జెరోమ్ డి సౌజా ఎథిక్స్ చెబుతూ వీ షుడ్ సో లివ్ దట్ వీ యాడ్ టు ది సమ్ టోటల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో హ్యాపీనెస్ ని ఇంక్రీజ్ చేయడానికి నువ్వు బ్రతకాలి. ఎలాగంటే ఉదాహరణ కూడా చెప్పాడనమాట. అండి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఒక ముసలాయన పాపం కర్ర పెట్టుకుని నువ్వు ముంగుని వెళ్తున్నాడు, తాతగారు నమస్కారం ఉండి అని చెప్పండి మీరు. అలా చెబితే ఆయన ఎంత ఫుల్ ఎంత సంతోషిస్తాడు, నేను సన్నాసి కానీ నన్ను ఎవరో కేర్ చేయటం లేదు, నన్ను ఎవరో వచ్చి నమస్కారం పెడుతున్నారు, నేను ఎంత సంతోషపడుతూ ఉంటాడు అని ఒక ఉదాహరణ చెప్పారనమాట. అండి యాడ్ టు ది సమ్ టోటల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్. జై శ్రీరామను, సత్శ్రీకాలను, గుడ్ మార్నింగ్ అను, ఏదన్నా ఏ భాషలో అయినా ఏదన్నా అయినా సరే కానీ అందరికీ కూడా సంతోషం ఇచ్చే విధంగా బ్రతకమని చెప్పారనమాట. అండి ఇట్స్ గ్రేట్ వాల్యూ. ఎందుకంటే పుస్తకాలు చదువుకుంటాం, ఫస్ట్ వస్తాం, 100% వచ్చినాయి మ్యాథ్స్లో, కెమిస్ట్రీలో 86% వచ్చినాయి, ఈ ఫిజిక్స్లో 90% వచ్చినాయి. సో అవన్నీ చదువుకుంటే వస్తాయి అన్నమాట. ఇవెవరు చెప్తారు? ఇది చదువు యొక్క ఉద్యోగం, విద్య యొక్క పరమావధి మార్కులు తెచ్చుకొని ఉద్యోగం తెచ్చుకోవటం కాదు. మనిషి దైవత్వాన్ని ఆపాదించేటువంటి అటువంటి సంస్కృతిని అలవరుచుకోవాలి. సంఘంలో ఉండి సంఘానికి ఏమి చేస్తున్నావు, నీ కుటుంబానికే కాదు, ఇటువంటి విలువలు నేర్పినవాడు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి ఆ రోజుల్లో అంటే 1948 అనమాట అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, పోస్ట్ కార్డు రాస్తే అప్లికేషన్ ఫామ్ పంపించారు, అప్లికేషన్ ఫామ్ ఫుల్ చేసి పంపిస్తే సీట్ వచ్చింది. ఇప్పుడు ఎంత బాధపడుతున్నారు సీట్ల కోసం అనమాట. అండి ఇక్కడ నేను మార్కులను బట్టి అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కదా, నన్ను గిండికి పంపించారనమాట. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ ప్రిన్సిపాల్ గారు ఆ బొమ్మను కూడా చూస్తే అనమాట. అండి నాకు తండ్రి, ఆయన భార్య నాకు తల్లి, ఆయన అందరి పిల్లల్ని అలాగే చూసుకునేవాడు. నాకు అంటే ఎడ్యుకేషనిస్ట్ అంటే అది అనమాట. అండి వారి పేరండి కల్నల్ పాల్, సామ్యుయల్ పాల్. ఆయన ఫాదర్ జెరోమ్ డి సౌజా క్రిస్టియన్, ఈయన క్రిస్టియన్. క్రిస్టియానిటీ అర్థం రాలా వాళ్ళకి, మా చదువు చెప్పడానికి, బుద్ధి చెప్పడానికి. ఏమండి దేవర్ డివోటెడ్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు వాళ్ళు ఎలా కాదు, ఇప్పుడు సంఘాలు పెట్టుకుని యూనియన్ ట్రేడ్ యూనియన్ పెట్టుకుని నాకు ప్రమోషన్ కావాలి, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నా కొడుకును మాత్రం నారాయణలు చదివిస్తాను, ఇక్కడికి వచ్చి జీతం తీసుకుంటాను, అప్పుడప్పుడు వెళ్తాను స్కూల్కి అని ఇటువంటి టీచర్లు ఉండేవారు వాళ్ళు. ఎలా కాదనమాట అండి, మీరందరూ మాకన్నా గొప్పవాళ్ళ వాళ్ళు అనేవారు. టీచర్ యొక్క గొప్ప గుణం ఏంటంటే నా శిష్యుడి చేతిలో నేను ఓడిపోవటానికి అంత నేర్పాలి, ఆయనకి అటువంటి బుద్ధి రావాలి,
అటువంటి జ్ఞానం ఉండాలి అని అది గురువు యొక్క ఉద్దేశం అనమాట. అది గురువుల నుంచి ఎంతోమంది శిష్యులు వచ్చారన్నమాట. ఏ ఎప్పుడైతే టీచర్స్ ఇటువంటి ఐడియాలజీతో ఉన్నారో, ఇప్పుడు ఐడియాలజీ ఏంటి, డెమోక్రటిక్ టీచర్స్ అసోసియేషన్, ఏంటి బాబు డెమోక్రటిక్, ఫ్యాసిస్ట్ టీచర్స్ అసోసియేషన్, క్యాపిటలిస్ట్ టీచర్స్ అసోసియేషన్, అది వీళ్ళు మీరు ట్రైనింగా లేకపోతే మీరు చదువుతున్నారా, అది వేరే విషయం అనుకోండి, దాని గురించి వేరే విషయం చేద్దాం అనమాట అండి. సో నాకు బుద్ధి నేర్పింది, సాంఘిక స్పృహని నేర్పింది మా గురువులను. డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత, టెలికామ్లో కూడా చేరిన తర్వాత, ముందు ఆల్ ఇండియా రేడియోలో చేరిన, దేశానికి కుట్ర బన్నారు అనే ఉద్దేశంతో అనమాట అండి. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళనమాట, అది ఒక స్పృహ. దాంతో మా ఊళ్ళో నేను ఏం చేసేవాడినంటే, బాగా పిల్లలందరూ కూడా సమీకరించి జెండాలు ఇచ్చి ఊరేగింపులు చేసేవాడిని అనమాట. జై హింద్, ఐఎన్ఏ, జిందాబాద్, సుభాష్ చంద్రబోస్, జిందాబాద్, ఇలా అంటే రాజకీయ స్పృహ అలా జరుగుతుంది.